యావత్ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత మన రాష్ట్రమే కాకుండా మన దేశమే కాకుండా విశ్వవ్యాప్తమైనటువంటి జాతర అంగరంగ వైభవంగా ఒక వైపున బోనాలు రెండో వైపున తొట్టెల ఊరేగింపులు పలారం మండల ఊరేగింపులు మరి మండేనాడు అమ్మవారికి బలిగంప రంగం మరి ఇన్ని కార్యక్రమాలు చాలా సాంప్రదాయ పద్ధతిలో ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరి జరిగేటువంటి పండుగ దీంట్లో ప్రధానంగా కొన్ని లక్షలాది మంది ఈ యొక్క ప్రాంతానికి రావడం ఒక మన రాష్ట్రమే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి దేశం నుంచి కూడా కొన్ని లక్షలాది మంది సంఖ్యలో భక్తులు వచ్చేవారు అంటే అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారిని మొక్కుతే మాకు మంచి జరుగుతుందని రెండోది పాడి పంటలతోని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బాగా వర్షాలు పడాలని మరి భక్తులు ప్రజలందరూ కోరుకునేటువంటి సందర్భం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పండుగని కూడా చాలా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత ఎండోన్మెంట్ కానివ్వండి ఆర్ఎండ్బి కానివ్వండి హెల్త్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అన్ని డిపార్ట్మెంట్ల సహకారం స్వచ్ఛంద సంస్థల సహకారం దక్కన్ మానవ సేవా సమితి ఆర్య సమాజ్ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు రాజకీయ నాయకుల సహకారం తీసుకొని ఈ పండుగను చాలా గొప్పగా నిర్వహిస్తుంది మీరు కూడా ప్రత్యక్ష సాక్షి మీ మీడియా సహకారంతో పండుగ కూడా విశ్వవ్యాప్తమైంది అయితే ఏ ఆటంకాలు లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా ఆదివారం నాడు ప్రారంభమైనటువంటి బోనాలు మండే రాత్రి మధ్యరాత్రి వరకు కూడా జరుగుతుండే కానీ పరిస్థితుల ప్రభావం కరోనా వైరస్ ప్రపంచాన్ని మరి కుదిపేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎగ్జెంప్షన్ లేకుండా అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు మరి ప్రధానంగా హైదరాబాద్ సిటీ పోయిన వారం గోల్కొండలో ప్రారంభమైనటువంటి అమ్మవారు ఆ తర్వాత ఉజ్జయిని మాంకాళి దేవస్థానం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు వచ్చే ఆదివారం నాడు ఉమ్మడి దేవాలయాలు మరి ఓల్డ్ సిటీ అక్కన్న మాదన్న టెంపుల్ కానివ్వండి గౌలిపుర కానివ్వండి సింహవాహిని అమ్మవారు కానివ్వండి ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలు కానీ కరోనా వైరస్ మరి విజృంభిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం అంటే ఈ పండుగ చేయడం మూలాన ఇక్కడ బాగా రద్దీ ఉండడం మూలాన ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి రెగ్యులర్గా ఏ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా జరిగేది ఎండోన్మెంట్ ద్వారా జరిగేది ఆ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ టెంపుల్ ఈవో గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు అదేవిధంగా ఈ టెంపుల్కు ఉన్నటువంటి ట్రస్టీ సింగిల్ ట్రస్టీ ఎవరైతే వారి వంశ పారంపర్యంగా జరిగే వాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఎక్కడ అలో చేయలేదు అయితే ఈ యొక్క టెంపుల్కి ఏంటంటే మొదటి బోనం మా ఇంటి నుండి వస్తుంది కాబట్టి మేము కూడా బాధ్యత గల వ్యక్తులం కాబట్టి మేము కూడా ఆ రిస్ట్రిక్షన్స్ పాటించాలి కాబట్టి మరి ఉదయమే 3:30కు మా కుటుంబం బోనం తెచ్చి టెంపుల్ బయటనే పూజారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అది మొదటి బోనం కాబట్టి నైవేద్యం కానివ్వండి పట్టు వస్త్రాలు కానివ్వండి అవన్నీ టెంపుల్ బయటనే ఈవో గారు పూజారుల సమక్షంలో బయట ఇచ్చి వెళ్ళిపోయారు వాళ్ళని లోపలికి రమ్మని రిక్వెస్ట్ చేసినా కానీ నేను మొదలే చెప్పి పంపించిన ఉదాన్ని
ఎందుకంటే మన బాధ్యతతో ఉండాలి కాబట్టి ఆ బాధ్యతలన్నీ మనం కూడా నిర్వర్తించాలి కాబట్టి అనేటువంటి ఉద్దేశంతో కానీ చాలా మంది నేను టీవీలలో చూస్తే తెలుసో తెలియకో కొన్ని దూర ప్రాంతాల నుంచి కొన్ని జిల్లాల నుంచి కూడా కొంతమంది పెద్ద మనుషులు వచ్చి ఆ బ్యారికేడింగ్ బయట కానివ్వండి ఆ ప్రాంతాల్లో వాళ్ళకి తెలిసి తెలియక మేము చిన్నప్పటి నుంచి వస్తాం 50 ఏళ్ళ నుంచి వస్తాం అని మాట్లాడుతున్నటువంటి విషయాలను కూడా నేను చూసిన దయచేసి అందరినీ క్షమించమని కోరుతున్నా ఎందుకంటే ఇది మీ మేలు కోసం ప్రజల్ని దృష్టిలో ఉంచుకొని జరిగేటువంటి పండుగ కాబట్టి ఇక్కడ ఏదైనా జరగబోడనటువంటి సంఘటన జరిగితే అల్టిమేట్గా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి పండుగ సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి పండుగ కూడా ఏ లోటు లేకుండా అన్ని కార్యక్రమాలను మాత్రం నిర్వహిస్తుంది ఈ రోజు సాయంత్రం మళ్ళా పూజ జరుగుతుంది రేపు ఉదయం బలిగంప కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత ఘటం ఊరేగింపు ఉంటుంది అదేవిధంగా అమ్మవారు రంగం కార్యక్రమంలో భవిష్యవాణి చెప్పేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది అందుకే ఏస్ మీడియా ఆధ్వర్యంలో మరి లైవ్ టెలికాస్ట్ కూడా చేస్తున్నాం మీ మీడియా మిత్రుల్లో కూడా కొంత ఆటంకాలు కలిగితే అది కూడా క్షమించమని కోరుతున్నా ఎందుకంటే మనం కూడా పార్ట్ ఆఫ్ పబ్లికే కాబట్టి మీరు కూడా దయచేసి కోఆపరేట్ చేసినారు ప్రజలు కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు మీరు చూస్తే ఈ చుట్టుపక్కల బస్తీల నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా వాళ్ళ ఇళ్లలోనే బ్రహ్మాండంగా మహంకాళి జాతర ఉత్సవాలు జరుపుకుంటారు మేము డే వన్ నుంచి కూడా చెప్తుంది అదే జాతర చేసుకోవాలి మీ ఇంట్లోనే చేసుకోండి మీ ఇంట్లో మరి గర్భగుడిలో బోనం చేసుకొని ఆ బోనం తీసుకొచ్చి మన గడప దాటిన తర్వాత సూర్యభగవానునికి చూపించి మళ్ళీ అక్కడికే తీసుకుపెట్టి పెట్టాలని మరి అది యథావిధిగా ఫాలో అవుతుంది అయితే సికింద్రాబాద్ ప్రజలు ఎప్పుడు చూసినా కానీ ఒక కమిట్మెంట్తో ఉంటారు ఇది పీస్గా ఉన్నటువంటి ఏరియా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలంతా మరి ప్రజలు పూర్తిగా సహకరిస్తారు ఎప్పుడు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ మీరు చూస్తే కూడా ఎక్కడ కూడా ప్రజలు బయటకు వచ్చినటువంటి దాఖలాలు లేవు కానీ వాళ్ళ ఇళ్ల దగ్గర మాత్రం బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కాబట్టి ఇది సాయంత్రం మళ్ళీ పూజ ఉంటుంది రేపు మార్నింగ్ కూడా యథావిధిగా కార్యక్రమాలు ఉంటాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ఈ గుడికి రావడమే కాకుండా రాష్ట్ర పండుగ అనేటువంటి డిమాండ్ 50 ఏళ్ళ నుంచి ఉంటే ఎవరు తీర్చలే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయడమే కాకుండా యావత్లోనే దేవుడి గుడ్లకు డబ్బులు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే ఎండోన్మెంట్ టెంపుల్లకు గవర్నమెంట్ ఇవ్వచ్చు కానీ వేది వేదిన బస్తీ బస్తీన ఉండేటువంటి ప్రతి టెంపుల్కు కూడా ఆర్థిక సాయం అందించినటువంటి ప్రభుత్వం ఎందుకంటే పండుగ వాతావరణం ఉన్నప్పుడు అక్కడ ఫ్లవర్స్ కానివ్వండి లైటింగ్ కానివ్వండి పెయింటింగ్ కానివ్వండి ఫ్లోరింగ్ కానివ్వండి బాజా భజంత్రులతో జరిగేటువంటి కార్యక్రమాలు కాబట్టి ఎవ్వరు కూడా ఫైనాన్షియల్గా ఇబ్బంది పడద్దు లేకపోతే చందాలు చేసుకోవాలనేటువంటి తలంపు రావద్దు అనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి గారు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మరి ఆర్థికంగా మరి సపోర్ట్ చేసేటువంటి కార్యక్రమం దగ్గర దగ్గర ఒక 4000 టెంపుల్స్ ఉంటాయి హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందరికీ కూడా అఫీషియల్గానే మరి ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్థిక సాయం అందించినటువంటిది కూడా తెలుసు నేను మరొకసారి ప్రజలకందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఒకటే ప్రభుత్వం ప్రజల మేలు కోసమే ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కొంత ఎవరికైనా ఇబ్బంది ఉంటే క్షమించామని నేను కోరుతా ఉన్నాను